మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం ఏరియా కింద వరి సాగు ఇతర పంటలు ఏమున్నాయి మొక్క 256 వీళ్ళు అమ్ముకున్నారా అంత ప్రైవేట్ గవర్నమెంట్ సెంటర్ లేదు ఇంకా ఇంకా రాలే పంట అది టైం ఉంది పత్తి 15 ఎకరాలు అంటే అంత వరే ఉన్నది 2400 ఎకరాలు ఇదైతే అంత కలిసి 300 కూడా లేదు అన్నీ కలిపితే అంత వరకు ఇవ్వడం మనం వస్తుందా పంట స్టార్ట్ అయిందా జనవరి నుంచి ఆపుతాం సార్ 20000 అయింది చూడు రేటు బాగా పెరిగింది 12000 ఉండే 20000 అయింది చెప్పాలందరికీ బాగా లాభం వస్తుంది ఇంకా పెరుగుతుందట ఇంకా పెరుగుతుందట రేటు ఇప్పుడు 20000 అయింది 12-13000 ఉండే టన్ను అది క్వింటల్ పన్నెండు 13000 ఇప్పుడు 20000 పెరిగింది ఒక్క 4 ఏళ్ళు కాపాడితే అది 40 ఏళ్ళు కాపాడుతుంది ధైర్యం చెప్పు కాపాడు చిన్న రైతులు 3-4 ఏళ్ళు కాపాడితే తర్వాత మంచి పైసలు 1000 ఎకర్లు ఉన్నారే మా సిద్దిపేట రూరల్ మిత్రులు కుర్చీలో ఎగరా సాక్షి వెంకట్ కూర్చో కుర్చీలో ఎగర బిడ్డ ఎంత తెచ్చేస్తా ఏం కదా ఇంకేమన్నారు బాబు కర్ణాకర రమణారెడ్డి కూసోపోయిను ఇంకా చేయరు ఇక పోయి జరుగురా పోయి మీరు లీడర్లు జరుగురు వాళ్ళు విలేకరులు కూర్చోవాలి కదా వార్త ఎట్లొస్తుంది ఇంకా రెండు కుర్చీలు ఏంటి అక్కడ కూర్చో బాబు అక్కడ ఎదురు వేసుకొని కూర్చోండి ఇంకా వేసుకో దూరం వేసుకో రైట్ మిత్రులందరికీ నమస్కారం కొత్తగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ అన్నట్టు అయిపోయింది రేవంత్ రెడ్డి గారి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటడం లేదు ఈరోజు సిద్దిపేట మండలం రాఘవాపూర్ గ్రామ ఐకేపీ సెంటర్ను రైతుల కోరిక మేరకు విజిట్ చేయడం జరిగింది ఒకవైపు సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ఈసారి 91 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ఈ రాష్ట్రంలో కొంటామని చెప్పాడు 91 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్పాడు కానీ వాస్తవ పరిస్థితి ఏంది వాస్తవ పరిస్థితి ఏంటంటే ప్రభుత్వం సకాలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేయకపోవడం వచ్చిన వడ్లు కొనకపోవడం వడ్లన్నీ కూడా ఈరోజు దళార్ల పాలైపోయినాయి ఈరోజు ఇక్కడ నేను రాఘవాపూర్ సెంటర్కి వస్తే ఇక్కడ మా రైతులు చెప్తున్నది ఏంటంటే ఇప్పటికే దాదాపు 4-5 వేల క్వింటాళ్ళ వడ్లు ఐకేపీ సెంటర్లో పోసి రోజుల తరబడి ఎదురు చూసి ప్రభుత్వం వడ్లు కొనకపోతే ఆవునూరు గూడెంలో ఉండే రైస్ మిల్లులకు మధ్య దళారులకు అమ్ముకున్నామని చెప్తున్నారు ఇవాళ అబ్బుల దేవయ్య అనే రైతు 92 క్వింటాళ్ళ వడ్లు కళ్ళంలో పోసి నెల రోజులు ఎదురు చూసి ప్రభుత్వం కొనకపోతే 1900 రూపాయల కడికి వడ్లు అమ్ముకున్నాడు అంటే దేవయ్యకు ఇవాళ 420 రూపాయలు క్వింటాల్కు నష్టమైంది 420 ఏమో MSP మీద నష్టమైంది రేవంత్ రెడ్డి ఇస్తానన్న బోనస్ ఇయ్యక 500 నష్టమైంది అంటే క్వింటల్ మీద ఎంత పోయినట్టు దేవయ్యకు 920 రూపాయలు పోయింది 92 క్వింటాళ్ళు ఇంటూ 900 రూపాయలు అంటే 81000 రూపాయలు ఒక దేవయ్య అనే రైతుకు ఈ ప్రభుత్వం యొక్క మోసం వల్ల ఈ ప్రభుత్వం యొక్క చేతగాంతనం వల్ల ప్రభుత్వం వడ్లు ఒరగపోవడం వల్ల ఒక దేవయ్య అనే రైతు 81000 రూపాయలు నష్టపోయింది మరి నువ్వు ఆ రోజు ఏం చెప్పినావు అన్ని పంటలకు బోనస్ అన్నావు మరి ఎందుకు ఇయ్యవు ఇవాళ దొడ్డు వాటికి బోనస్ ఎందుకు ఇయ్యవు ఎందుకు కొనవు MSPకి కేసీఆర్ గారు ఉండగా ప్రతి గింజ కొన్నాడు వడ్లన్నీ కూడా ప్రభుత్వమే కొన్నది ఆ రోజేమో నువ్వు మాటలు కోటలు పెద్ద లొల్లి పెట్టినావు ఇవాళ నీ మంత్రి ఎవడన్నా ఒక్కడన్నా వచ్చి కళ్ళాలు చూస్తుండ్రా
నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్నడైనా ఒక కళ్ళాని పోయి చూసినావా వడ్లు కొంటున్నారా అని? పట్టింపే లేదు. ఇవాళ కొమ్మిడి గోపాల్ రెడ్డి, రాఘవాపూర్ గ్రామానికి చెందిన కొమ్మిడి గోపాల్ రెడ్డి 160 క్వింటాళ్ల వడ్లు రాఘవాపూర్ ఐకేపీ కొనుగోలు కేంద్రంలో పోసి నెల రోజులు ఎదురు చూసిండు. రాత్రిపూట పందులు రాను, పొద్దున్న దాకా కోతులు రాను, అప్పుడప్పుడు వాయలు పడతాడు, ఎండబెట్టుడు, ఆరబోసుడు, కోతుల నుంచి కాపాడు. పందు నెల రోజులైనా ప్రభుత్వం వడ్లు కొనకపోతే గోపాల్ రెడ్డి గారు 1800 కాడికి అమ్ముకున్నాడు. అంటే వాళ్ళు ఎంత నష్టం గోపాల్ రెడ్డికి? క్వింటల్కి 500 నువ్వు ఇస్తానన్న బోనస్ మీద 500, నువ్వు ఎంఎస్పీకి ఇవ్వ ఇది 500, క్వింటల్కి 1000 రూపాయలు పోయిందంటే 160 క్వింటాళ్లు గోపాల్ రెడ్డి పంట పండిస్తే 160000 రూపాయలు గోపాల్ రెడ్డికి తుట్టి అయిపోయి. అంటే రేవంత్ రెడ్డి యొక్క ఫెయిల్యూర్ వల్ల, ఆయన తప్పిదం వల్ల ఒక గోపాల్ రెడ్డి 160000 రూపాయలు నష్టపోయింది. అదేవిధంగా బైతి యాదయ్య, ఆయన కూడా 150 క్వింటాళ్లు బైతి యాదయ్య రాఘవాపూర్ గ్రామానికి చెందిన రైతు వడ్లు పోస్తే నెల రోజులు ఎదురు చూసి ప్రభుత్వం కొనకపోతే ఆయన కూడా బయట 1800-1900 అమ్ముకున్నాడు. అంటే ఇది ప్రభుత్వ వైఫల్యం. కేసీఆర్ ఉండగా ఎప్పుడు ఇట్లా కాలే. కేసీఆర్ గారు రైతుల్ని కంటికి రెప్పలా కాపాడిండు. అండర్స్టాండింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఎసెన్షియల్. We'll be right back.